దావీదును ఇరుకులే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. మొట్టమొదటిగా ఈ కార్యక్రమాన్ని ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మహోన్నతుడైన తండ్రి, కృపగలిగిన దేవానికి ఘనమైన నానబట్టి వందనాలు. కృతజ్ఞత స్తుతి స్తోత్ర ఆచరించుకుంటున్నాం. మరి నాయన తండ్రి, ఈ యొక్క నాయన తండ్రి టీవీ కార్యక్రమం ద్వారా నాయన అనేక మంది ఆశీర్వదించబడుతున్నారు. అందరి బట్టి మీ స్తోత్రాలు. మరి అనేక మంది నాయన దీవించబడుతున్నారు, స్వస్థపరచబడుతున్నారు, ఎన్నో గొప్ప కార్యాలను జరిగిస్తున్నారు. ఈ స్తోత్రాలు. మరి ఈ మాటల ద్వారా అనేక మంది ఆశీర్వదించబడి నాయన తండ్రి, నన్ను నీ నోటి బోరగా వాడుకోనండి, నీ ఆత్మకార్యం జరిగించండి. మరి నీ వాక్యాన్ని ప్రకటిస్తూ ఉండగా అనేక మంది హృదయాలు తెరవబడినట్లుగా నీ కార్యం సఫలం చేయమని నాయన తండ్రి, అనేక మందికి ఊరట కలిగించే రీతిలో అయ్యా మరి నీ జీవజలపు ఊటను ప్రభా మా నోటిలో నుండి ఉపుక్కి నాయన అనేక మంది జీవితాలకు ఆశీర్వాదకరంగా ఆత్మీయ దాహం తీర్చే అయ్యా నాయన విధంగా ఉండటానికి నీ కృపను దయచేయమని యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన పునరుద్ధానుడైన జీవము కలిగిన నామములు అడిగి వేడుకున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథముల నుండి యాకోబు రాసిన పత్రిక 4:13. నేడైనను రేపైనను ఒకనొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదించము రండని చెప్పుకుని వారలారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవమే పాటిది. మీరు కొంతసేపు కనపడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. కనుక ప్రభువు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతుమని చెప్పుకొనవలెను. ఇక్కడ దేవుని వాక్యములో రాయబడిన సంగతి ఏమిటంటే, నేడైనను రేపైనను ఒకనొక పట్టణానికి వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభము సంపాదించము అని చెప్పుకునేవారులారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవము ఏ పాటిది. మీరు కొంతసేపు కనపడి అంతలోనే మాయమైపోవు ఆవిరి వంటి వారే. కనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతుమని చెప్పుకోవాలి. అవునండి, దేవుని వాక్యము ఈ విధంగా సెలవుస్తుంది. ఈ సంవత్సరం నూతనమైన సంవత్సరంలో మనందరం అడుగు పెట్టాం. మనం తీసుకునే ప్రతి నిర్ణయము అది ప్రభు చిత్తానుసారముగా దేవునికి అనుకూలమైన రీతిలో ఉందా లేదా, అది వ్యాపారం చేసినా, ఉద్యోగం చేసినా, లేదా ఏ నిర్ణయం వ్యవసాయమైనా, లేకపోతే చెరువులు చేసినా, ఏది చేసినప్పటికీ కూడా అది దేవుని చిత్తమా కాదా, ఇది దేవుని యొక్క మన జీవము ఏ పాటిది అంటున్నాడు. మనం బ్రతికి ఉండి అది ఇది లేదా ఏది చేయాలన్నా కూడా అది దేవుని చిత్తం, దేవుని కృప వలన జరగవలసిందే. కాబట్టి దేవుని వాక్యము సెలవిస్తుంది, ప్రభు చిత్తమైతే మనం బ్రతికి ఉండి ఏదైనా చేద్దాం. ప్రభు చిత్తానుసారంగా నిర్ణయాలు తీసుకోవాలండి. ఎందుకనంటే కొంతమంది చాలాసార్లు తొందరపడి నిర్ణయాలు తీసుకునటం వలన, తొందరపడి లేదా పోటీతత్వం వల్ల, లేదా ఎవరో చేశారని ఆ యొక్క వ్యాపారానో, లేకపోతే ఎవరికో పోటీగానో, లేకపోతే ఎవరో ఎదిగిపోతున్నారు మనం కూడా ఆ ఫీల్డ్లోకి వెళ్ళిపోయి ఎదిగిపోదాం అనే ఆలోచనతో చాలామంది ఉంటారు. అది అసలు దేవుని చిత్తమా కాదా, దేవుడు ఈ యొక్క ప్రయత్నాన్ని ఆమోదిస్తున్నాడా. ప్రయత్నం చేయొద్దు అంటలేదు, కానీ ఆ ప్రయత్నము ఆ సఫలపరిచే దేవుని చిత్తమా కాదా. మన ప్రయత్నాన్ని దేవుడు సఫలం చేయాలి, అప్పుడే మనం ఆశీర్వాదం పొందగలుగుతాం, అప్పుడే మన జీవితాల్లో సమృద్ధి లేదా అభివృద్ధి అనేది కలుగుతుంది. ఈ సంవత్సరము మనమందరము కూడా దేవుని చిత్తానుసారముగా నిర్ణయాలు చేయుదముగాక. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఆదికాండము 13:10. లోతు తన కన్నులెత్తి యోర్ధాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సోదోమ గొమొర్రా అను పట్టణములను నాశనము చేయకమునుపు సోయరుకు వచ్చిన వరకు అదంతయు యెహోవా తోటవలను, ఐగుప్తు దేశము వలను నీళ్లు పారు దేశమై
ఉండెను కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకుని తూర్పుగా ప్రయాణం చేసెను అట్లు వారు ఒకరినొకరు వేరైపోయిరి ఇక్కడ లోతు సొదొమ అంటే ఆ ప్రాంతం అంతా కూడా యెహోవా తోట వలె పచ్చగా కనబడుతుందంట ఈ లోతు అసలు దేవుని యొక్క చిత్తమా కాదా అని తెలుసుకోకుండా తనకు నచ్చింది కాబట్టి తనకు ఇష్టమైనది కాబట్టి తాను ఆ ప్రాంతాన్ని ఏర్పాటు చేసుకుని ఆ పచ్చని చూడటానికి పచ్చగా ఉంది నదీ తీరం ప్రకంపడం ఉంది చక్కగా అన్ని విధాల బాగుంటుంది ఆర్థికంగా మనం వృద్ధి పొందుతాము అని అనుకున్నాడు కానీ ఇది అసలు దేవుని చిత్తమా కాదా అనే ఆలోచన లేకుండా లోతు ఇక్కడ వెళ్ళినట్లుగా దేవుని దగ్గర కనిపెట్టకుండా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయకుండా ఇది దేవుని చిత్తమా కాదా అని విచారణ చేయకుండా లోతు ఆ యోర్దాను ప్రాంతం అంతటిని చూసి ఆ సొదొమ గొమొర్రాను పట్టణానికి ఆ సిటీకి వెళ్ళిపోయాడండి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉన్న మనుషుల యొక్క పరిస్థితి 13వ వచనంలో అక్కడ ఉన్న మనుషులు ఎలాంటి వారంటే సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహు పాపులునై ఉండిరి ఇతను వెళ్ళి ఎక్కడ ఉన్నాడంటే పాపులు దుష్టులు భయంకరమైన మనుషుల మధ్యలో వ్యభిచారముతో కామముతో నిండిపోయిన వారి మధ్యలో ఇతడు వెళ్ళాడండి దేవుని యొక్క బిడ్డ నీతిమంతుడు దేవుణ్ణి అడగకుండానే అది పట్టణము కదా అది సిటీ కదా అక్కడికి వెళితే బాగా సంపాదించవచ్చు లేకపోతే అక్కడ నదీ తీర ప్రాంతం ఉంది చక్కగా నా కుటుంబం వర్ధిల్లటానికి ఆర్థికంగా భౌతికంగా ఆలోచన చేశాడు కానీ నైతికంగా మానసికంగా లేదా ఆత్మీయంగా తన యొక్క స్థితి ఎలా ఉంటుంది అనేది ఆలోచన చేయకుండా లోతు ఆ ప్రాంతానికి వెళ్ళాడు ఆర్థికంగా అయితే మరి వర్ధిల్లుతున్నాడు కానీ తన కుటుంబము చాలా నొచ్చుకుంటూ ఉన్నాడంట తాను కూడా అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి నొచ్చుకుంటూ అక్కడ ఉన్న వ్యభిచారపు కామ వికార చేష్టలను చూచి నొచ్చుకుంటూ ఉన్నాడంటండి ఆ పట్టణంలో తన హృదయంలో నొచ్చుకుంటూ ఉన్నాడు అయితే ఇక్కడ అక్కడికి వెళ్ళాడు బాగానే ఉంది కానీ కుటుంబం ఏమైపోయిందంటే ఆఖరికి దేవుని చిత్తానుసారముగా నిర్ణయాలు తీసుకోకపోతే జరిగే పరిణామాలు దేవుడు ఆ పట్టణాన్ని నాశనం చేయాలనుకున్నాడు ఎందుకంటే సొదొమ గొమొర్ర పట్టణం యొక్క పాపం యెహోవా దృష్టికి బహుఘోరమైనది ఆ ఊరు దోష శిక్షలో ఉన్నది మరి దేవుడు ఆ పట్టణాలను నాశనం చేయాలనుకున్నప్పుడు ఆ సొదొమ గొమొర్రాకి ఇద్దరు దేవదూతలను పంపించి లోతు యొక్క కుటుంబాన్ని రక్షించడానికి అబ్రహాము యొక్క ప్రార్థన విని దేవుడు ఆ లోతు కుటుంబం కోసం దేవుడు ఆ దేవదూతలను పంపించినప్పుడు లోతు కుటుంబాన్ని తీసుకొస్తూ ఉండగా దేవదూతలు చెప్పారు లోతు భార్యతో నువ్వు వెనక్కి తిరిగి చూడవద్దు అంటే లోతు భార్య వెనక్కు తిరిగి చూసి ఉప్పు స్తంభం అయిపోయింది సరే లోతు భార్య అలా అయిపోయింది ఆ తర్వాత లోతు కుమార్తెలు కూడా చేయరాని పాపాన్ని చేసి శపితమైన సంతానానికి జన్మనిచ్చారు కాబట్టి ఇక్కడ లోతు కుటుంబము ఆర్థికంగా బాగా సంపాదించుకున్నామని అనుకున్నారు కానీ ఆ సంపాదన కూడా వారి వెంట రాలేదు ఆ తర్వాత లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోయింది లోతు కుమార్తెలు చెడిపోయారు కాబట్టి దేవుని చిత్తము లేకుండా మనము ఏది చేసినా కూడా అది ఒక్కొక్కసారి అన్నిసార్లు కాకపోయినా కొన్నిసార్లు మరి దేవుని చిత్తము లేకుండా అందుకని అంటున్నాడు మీ జీవం ఏం పాటిది రేపేం జరుగుతుందో మీకు తెలియదు ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభం సంపాదించుకుందామని కేవలం భౌతిక పరంగా మీరు ఆలోచన చేస్తున్నారు ఆత్మీయ పరంగా మానసికంగా నైతికంగా కుటుంబ యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది అదే అబ్రహాము అయితే దేవుని చిత్తానుసారంగా ఎప్పుడైతే నిర్ణయాలు తీసుకున్నాడో దేవుడు అద్భుతంగా అబ్రహాము కుటుంబాన్ని అబ్రహాము సంతానాన్ని నేటి వరకు కూడా ఆశీర్వదించబడటం మనం చూస్తూనే ఉన్నాం దేవుని స్తోత్రం కలుగును గాక హల్లెలూయా అలాగే రూతు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం న్యాయాధిపతులు ఏలిన దినములయందు దేశములో కరువు కలగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన ఇద్దరు కుమారులను వెంట పెట్టుకుని మోయాబు దేశమున కాపురముండుటకు వెళ్ళెను ఇక్కడ యూదా బెత్లెహేము నుండి కరువు వచ్చిందని ఆ ప్రాంతంలో ఎలీమెలెకు నయోమి ఆ దంపతులు ఇరువురు కూడా
ఎక్కడికి వెళ్ళారు అంటే వారి ఇద్దరు కుమారులు వెంట పెట్టుకుని దేవుడు ఎక్కడైతే ఉండకూడదన్నాడో, ఏ ప్రజల మధ్య అయితే ఉండకూడదన్నాడో, ఎవరైతే శపితమైన జనాంగం అన్నారో, ఎవరైతే ఆయన సమాజంలో చేరకూడదో పదో తరమైనను అని ఎవరి గురించి అయితే చెప్పాడో, ఆ మోయాబీలో ఉండే మోయాబు దేశానికి వీరు యోధా బెత్లెహేము నుండి మోయాబు దేశానికి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇద్దరు కుమారులు వెంట పెట్టుకుని వెళ్ళారు. నయోమి ఇక్కడ ఎప్పుడైతే అలా వెళ్ళారో అక్కడ దొరకటానికైతే ఆహారం దొరికింది, కానీ అక్కడ కూడా అలాగేనండి, భౌతికంగా ఆహారం దొరికింది, భౌతికమైన ఆశీర్వాదం అయితే అనగా ఆ కరువులో పోషించబడ్డారు. కానీ అక్కడ జరిగింది ఏమిటంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత మొట్టమొదటిగా నయోమి భర్త అయిన ఎలీమెలెకు చనిపోయినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత వారిద్దరికీ, ఆ కుమారులు ఇద్దరికీ కూడా వివాహాలైనవి. వివాహాలు అయిపోయిన తర్వాత వారిద్దరు కుమారులు కూడా చనిపోయారు. ఇద్దరు కోడనప్పుడు రూతు అలాగే ఓర్పా మిగిలారండి. అనగా ఇక్కడ మనం గ్రహించవలసింది, దేవుని చిత్తము లేకుండా బెత్లెహేము అనగా రొట్టెల ఇల్లు, సమృద్ధికి సూచన, ఆహారానికి, ఆహార సమృద్ధికి సూచన. అయితే ఇక్కడ వారు దేవుని యొక్క విచారణ చేయకుండా, దేవుణ్ణి అడగకుండా మోయాబు దేశానికి వలస వెళ్ళిపోయారు. దేవుని చిత్తము లేకుండా వెళ్ళిపోయారండి. తద్వారా ఇక్కడ కూడా అలాగే నయోమి భర్త చనిపోయాడు, ఆ తర్వాత నయోమి ఇద్దరు కుమారులు చనిపోయారు. తిరిగి వచ్చేటప్పుడు నయోమి అంటుంది, సర్వశక్తుడు నాకు దుఃఖం కలగజేశాడు, నేను సమృద్ధి గలదానని వెళ్తే ఇప్పుడు రిక్తురాలుగా వస్తున్నాను, నన్ను నయోమి అనవద్దు, మారా అనండి. చాలాసార్లు తొందరపాటు నిర్ణయాల వల్ల ఇలాగే మన జీవితాలలో చేదైన అనుభవాలు, ఒకవేళ గత సంవత్సరాలలో మీరేదైనా తొందరపడి నిర్ణయం చేసి ఎవరో చేస్తున్నారు కాబట్టి మనము కూడా వెళితే కొంచెం లాభం సంపాదించుకోవచ్చు, కొంచెం ఆర్థికంగా బలపడవచ్చు, ఉన్న పరిస్థితులన్నీ కొద్దిగా చక్కపెట్టుకోవచ్చు అని ఆలోచన తప్పు కాదు, కానీ అది ప్రభు చిత్తమా కాదా, అది దేవుడు ఆమోదిస్తాడా కాదా, అసలు నా పట్ల దేవుని చిత్తం ఏమిటి, ఈ సంవత్సరం, ఈ నూతన సంవత్సరంలో నేను ఎలాంటి నిర్ణయాలు చేయాలి, నేను ఎలాంటి నిర్ణయాలు చేస్తే దేవుడు నన్ను ఆమోదిస్తాడు, ఎలాంటి నిర్ణయాలు చేస్తే నా జీవితంలో అభివృద్ధి కలుగుతుంది, నేను అసలు ఎక్కడ ఉండాలి, ఏమి చేయాలి అని ప్రభు దగ్గర మనం విచారణ చేస్తే, ప్రార్థన చేస్తే దేవుడు తప్పనిసరిగా మనకు జవాబిస్తాడు. ప్రభువు చిత్తం అయితే అది ఇది చేస్తామని మనం మాట్లాడుకోవాలి, బ్రతికి ఉండి. లేకపోతే మీ జీవము ఏ పాటిది, ఒక సంవత్సరం ఉండి లాభం సంపాదించుకుందాం అనుకుంటున్నారు, కానీ కుటుంబ పరిస్థితి ఏమవుతుందో తెలుసా. ఇక్కడ ఇద్దరు లోతుని అలాగే నయోమి కుటుంబాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఒక్కళ్ళే మీరారండి, ఒక్కళ్ళే నీతిమంతులుగా ఉన్నారండి. కాబట్టి గమనించండి దేవుని వాక్యాన్ని, ఈ సంవత్సరం, ఈ నూతన సంవత్సరంలో దేవుని చిత్తానుసారంగా తొందరపడకుండా దేవుని చిత్తానుసారంగా మీ జీవితాల్లో, మీ కుటుంబాల్లో, మీ వ్యాపారాల్లో, మీ ఉద్యోగాలలో దేవుని చిత్తమా కాదా, ఏ స్టెప్ తీసుకోవాలన్నా అది దేవుని చిత్తమా కాదా, ఎక్కడికి వెళ్ళాలన్నా అది దేవుని చిత్తమా కాదా అని పరిశీలన చేసి, దేవుని సన్నిధిలో విచారించి, దేవుని సన్నిధిలో ఒక దేవుని చిత్తానుసారంగా మన జీవితాలను నిర్ణయం తీసుకున్నప్పుడు దేవుడు అద్భుతంగా మన జీవితాలను ఆశీర్వదించి ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడు. మొదటి రాజుల గ్రంథం 17:2 పిమ్మట యెహోవా వాక్కు అతని ప్రత్యక్షమై, నీవిచ్చ నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానుకు ఎదురుగానున్న కిరీతు వాగు దగ్గర దాగి ఉండుము. ఆ వాగు నీరు నీవు తాగుదువు, అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించుతానని అతనికి తెలియచేయగా. ఇక్కడ గమనించినట్లయితే ఏలియా ఆ యొక్క 3.5 సంవత్సరాలు వర్షం రాదు అని చెప్పి, 3.5 సంవత్సరాలు కూడా పంటలు పండపోయేసరికి దేవుడు చెప్పాడు, ఏలియా ప్రవక్తగా ఉన్నాడు, ఈ ఏలియా ద్వారానే అహాబు రాజుతో తెలియపరచడం జరిగింది. అయితే ఇక్కడ ఏలియా పరిస్థితి ఏమిటి, ఏలియాతో దేవుడు చెప్పాడు, నీవు కిరీతు వాగు దగ్గరికి వెళ్ళు, అక్కడ నివాసం ఉండు, ఆ వాగు నీరు నువ్వు తాగుతావు, అక్కడికి నేను నీకు ఆహారం పంపిస్తా. ఎలా పంపిస్తాడండి అక్కడికి ఆహారం, ఇంత కరువులో ఎవరు పెడతారు ఆహారం అని మనం పరిశీలన చేసినట్లయితే
అక్కడ దేవుడు చెప్తున్నాడు, నేను నీకు ఆహారము ఎలా పంపిస్తానంటే కాకుల ద్వారా పంపిస్తా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఎలాగైనా మనల్ని పోషించగలిగిన సమర్థుడు. అలాగని అందరికీ కాకులు వచ్చి ఆహారం తీసుకొస్తాయని నేను చెప్పలేను, కానీ దేవుని యొక్క చిత్తానుసారంగా మనం ముందుకు వెళ్ళినప్పుడు అక్కడ శూన్యం ఉన్నా కూడా, అక్కడ ఏమీ మనకు కనబడకపోయినా, అక్కడే దేవుడు అద్భుతమైన రీతిలో మనకు అభివృద్ధిని, ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు ప్రభు చిత్తానుసారముగా. ఇక్కడ ఏలియా ఎప్పుడైతే దేవుని మాట ప్రకారం కిరీతు వాగు దగ్గర నివాసం చేశాడో, కిరీతు వాగు దగ్గర ఎలాగైతే అక్కడ ఉన్నాడో, ఆ కిరీతు వాగు దగ్గర కంట కాకులు ఏం తీసుకొచ్చినా చూడండి, 17:6 అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును అస్తమయమందు రొట్టెను మాంసమును అతని వద్దకు తీసుకుని వచ్చుచు ఉండెను. అతడు వాగు నీరు త్రాగుచు వచ్చెను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఉదయం ఒకసారి రొట్టె మాంసం, సాయంత్రము రొట్టె మాంసం, ఇలా ప్రతిరోజు కూడా ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి, ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి, అలా రెండు పూటలా కూడా ఏలియాకి రొట్టె వస్తుంది, మాంసం వస్తుంది. కొన్ని కాకులు కలిసి వాటిని తీసుకుని ఏలియాకి ఇస్తున్నాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. అనగా కాకులు మన దగ్గర ఉన్న లాక్కెళ్ళిపోతాయి, కానీ కాకులు పెట్టవండి. కానీ దేవుని ఆజ్ఞ ప్రకారం ఏలియాని దేవుడు కరువులో పోషించడానికి కాకులకు ఆజ్ఞ ఇచ్చాడంటండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ మాటకు వస్తే ఈ లోకంలో ఉన్న జంతు జీవ చరాలన్నీ కూడా దేవుడు మాట వింటున్నాయి, కానీ మనుషుడు మాత్రమే దేవుని మాటకు లోబడట్లేదండి. కాకులు దేవుని మాట వింటున్నాయి, కాకులు దేవుడు ఆజ్ఞాపించినవి చక్కగా చేస్తున్నాయి. ఇవి మరి ఆ మాంసాన్ని రొట్టెను తీసుకుని వచ్చి కొన్ని రోజుల పాటు ఏలియా అక్కడ పోషించబడ్డాడు. అయితే కొన్నాళ్ళకు మళ్ళీ ఆ వాగు ఎండిపోయింది. మరి అదేంటంటే, దేవుడే చెప్పాడు కదా వాగు ఎండిపోయిందంటే, దేవుడు మరొక ప్రణాళిక ఏలియా పట్ల కలిగి ఉన్నాడు. ఇప్పుడు అక్కడ నుండి ఎక్కడికి వెళ్ళమంటున్నాడో కూడా మనం చదువుదాం. 8 ఎప్పుడైతే 17:7 కొంతకాలమైన తర్వాత దేశంలో వర్షము లేక నీరు ఎండిపోయాను. అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను, నీవు సీదోను పట్టణము సంబంధమైన సారేపతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము. నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక ఈ విధవరాలికి నేను సెలవిచ్చి తిని. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంతకు ముందేమో కెరీతు వాగు దగ్గరికి వెళ్ళమన్నాడు, అదే కరువులో, 3.5 కరువులో. ఆ వాగు ఎండిపోయిన తర్వాత మళ్ళీ దేవుడు మాట్లాడుతున్నాడు ఏలియాతో. ఇప్పుడు అంటున్నాడు, సీదోను పట్టణ సంబంధమైన సారేపతు ఊరికి పోయి అక్కడ ఉండు, అక్కడ నేను ఒక విధవరాలికి సెలవిచ్చాను నిన్ను పోషించడానికి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. విధవరాలు ఏలియాను ఎలా పోషిస్తుందండి? అయితే అక్కడ దేవుడు అద్భుతం చేశాడు. ఆ విధవరాలు ఆ ఏలియా వెళ్ళే సమయానికి ఆ విధవరాలు యొక్క పరిస్థితి ఎలా ఉందంటే, కొద్దిగా పిండుంది, కొద్దిగా నూనె ఉంది. ఆ చెరొక అప్పము చేసుకుని తన కుమారుడు ఆమె కూడా చెరొక అప్పం చేసుకుని అది తిని చనిపోదాము, ఇక చచ్చిపోదాం, ఇక లైఫ్ లేదు అని అనుకుంటున్న సందర్భంలో దైవజనుడు ప్రవక్త అయిన ఏలియా ఆ ఇంట్లోకి ఎప్పుడైతే వెళ్ళాడో, ఆమె ఎప్పుడైతే అప్పం తీసుకొచ్చి పెట్టిందో, దేవుడు చెప్పాడు ఎప్పుడైతే అప్పము తీసుకుని వస్తావో నీ ఇంటిలో ఇక అప్పాలు వేసుకుంటూనే ఉండు అంటే, ఆ బుడిలో ఉన్న నూనె తగ్గదు, ఆ తొట్టిలో ఉన్న పిండి కూడా తగ్గదు. అలా ఆ కరువు కాలం మళ్ళీ తిరిగి వర్షం పడే వరకు కూడా, మళ్ళీ తిరిగి ఆ కరువు పోయే వరకు కూడా ఆ తొట్టిలో పిండి అవ్వలేదు, బుడ్డిలో నూనె అవ్వలేదండి. అలా ఏలియా పోషించబడ్డాడు, విధవరాలు తన కుమారుడు కూడా పోషించబడ్డాడు. ఇక్కడ నేను చెప్పేది ఏమిటంటే, ప్రభు చిత్తమైతే మనల్ని పోషించడం దేవునికి పెద్ద సమస్య కాదండి. అయితే ఇక్కడ మనం గమనించవలసింది, దేవుని చిత్తానుసారంగా అన్యజనులు దేవుడు అంటాడు మీకేది కావాలో మీ పరలోకపు తండ్రికి తెలుసు. అయితే దేవుని చిత్తానుసారంగా మనము నిర్ణయాలు తీసుకున్నప్పుడు మన జీవితాల్లో అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. ఆశ్చర్యకరమైన రీతిలో దేవుడు మన జీవితాల్లో అద్భుతం చేస్తాడు. చూడండి, ఆది కాండము 26:1 అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరి ఒక కరువు ఆ దేశములో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులోనున్న ఫిలిస్తీన్ల రాజైన అబీమెలెకు నొద్దకు వెళ్ళెను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై
నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము. ఈ దేశమందు పరవాసివై ఉండుము. నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించదను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇస్సాకుతో దేవుడు చెప్తున్నాడు, నీవు ఐగుప్తుకు వెళ్ళక నేను సెలవిచ్చే ఈ దేశమందు నువ్వు ఉండు. ఈ దేశంలో నువ్వు ఉంటే నేను నీకు తోడయుండి నేను నిన్ను ఆశీర్వదిస్తాను. మన జీవితాలలో కూడా దేవుని చిత్తానుసారంగా ఆయన ఎక్కడ ఉండమంటున్నాడో, ఆయన ఎక్కడికి వెళ్ళమంటున్నాడో, ఆయన యొక్క చిత్తం ఏమిటో మనకు కనిపెట్టకుండా తొందరపడి ఏదో మనకు నాకు జరిగిపోతుంది, నాకు ఏదో వచ్చేస్తుందని ఒకనొక పట్టణానికి వెళ్ళిపోయి సంపాదించేద్దాం అని అనుకుంటే కుటుంబము చాలా ఇబ్బందులు పాలవుతుంది. ఇక్కడ ఇస్సాకు జీవితంలో కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు దేవుడు మాట ప్రకారం ఐగుప్తు దేశానికి వెళ్ళకుండా దేవుడు ఏ దేశంలో అయితే ఉండమన్నాడో ఆ దేశంలో ఉన్నాడు. ఆ దేశంలో ఉండి దేవుని చిత్తానుసారముగా నిర్ణయం చేసి పంట వేశాడంటండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి 26:12 ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడైను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చాను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ ఇస్సాకు జీవితంలో చూడండి, ఇస్సాకు దేవుడు ఎక్కడైతే ఉండమన్నాడో అక్కడ ఉన్నాడు. ఏదైతే చేయమన్నాడు అదే చేశాడు. ఆ సంవత్సరం అక్కడ విత్తనం వేశాడంట. విత్తనం వేసి 100 ఆ పంటను పొందుకున్నాడు. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడైపోయాడు. అంతేకాదు మిక్కిలి గొప్పవాడగ వరకు క్రమక్రమముగా అభివృద్ధే కానీ ఓటమి లేకుండా పోయింది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ గమనించండి, దేవుని వాక్యము ఈరోజు మనతో సూటిగా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నది. ఈ సంవత్సరం మనం తీసుకునే నిర్ణయాలన్నీ కూడా దేవుని చిత్తానుసారంగా ఉన్నప్పుడు దేవుడు అద్భుతమైన ప్రతిఫలాన్ని అద్భుతమైన రీతిలో మన జీవితాలను ఆశీర్వదిస్తాడు. దేవుని చిత్తమేదో కనిపెట్టి ప్రార్థన చేసి నిర్ణయాలు చేద్దాం. దేవుని యొక్క ఏదేదో చేసేసి ఆ తర్వాత అప్పులు అయిపోయి, లేకపోతే ఆ తర్వాత నష్టాల పాలైపోయి, ఆ తర్వాత మానసికంగా కృంగిపోయి, ఆర్థికంగా పతనం అయిపోయి ఎన్నో కుటుంబాలు ఎంతోమంది జీవితాలలో ఏమి చేయాలో తోచక, ఎంతోమంది ఇంకా ఆ అప్పులు కట్టలేక ఆత్మహత్యలకు కూడా పాల్పడేవారు ఉన్నారు. కాబట్టి ఈ సంవత్సరం మనమందరము కూడా దేవుని చిత్తానుసారముగా, ప్రభు చిత్తమైతే ఇది చేస్తా, ప్రభు చిత్తమైతే అది చేస్తా, ప్రభు చిత్తమైతే ఈ వ్యాపారం ప్రారంభిద్దాం, ప్రభు చిత్తమా కాదా, దేవుడు మన పట్ల కలిగి ఉన్న ప్రణాళిక ఏమిటి, దేవుడు ఏ ఉద్దేశంతో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, ఏ ఉద్దేశంతో పిలుచుకున్నాడు, ఏ ఉద్దేశంతో నా కుటుంబం పట్ల ఆయనకున్న ఉద్దేశం ఏంటి, నా బిడ్డల పట్ల ఆయనకున్న ఉద్దేశం ఏంటి, నా యొక్క వ్యాపారం పట్ల ఆయనకున్న ఉద్దేశం ఏంటి, నాకున్న వ్యవసాయం పట్ల ఆయనకున్న ఉద్దేశం ఏంటి, ఆ వ్యవసాయంలో ఏం పంట వేయాలి, ఎలా చేయాలి, అది దేవుని యొక్క చిత్తానుసారముగా ఇస్సాకు దేవుడు చెప్పినట్లుగా ఐగుప్తుకి వెళ్లకుండా, అక్కడ ఎన్ని బాధలు వచ్చినా ఆ ఫిలిస్తీన్ అభిమేలకు రాజు అతని ఎంత అసూయపడి ఎంతో ఇస్సాకు తోవిన బావులు కూడా ఆ ఫిలిస్తీన్ మన్ను పోసి పూడ్చివేసిన దేవుడు చెప్పాడు కాబట్టి అక్కడక్కడే ఉన్నాడు. ఒకసారి అయితే జగడమాడారు, ఇలా ఎన్ని ప్రయత్నాలు వారు చేసినా దేవుడు చెప్పాడు కాబట్టి అక్కడ నుండి కదలలేదండి. అక్కడే ఉంటూ ఒక బావి పూడితే ఇంకొక బావి తవ్వాడు వ్యవసాయం కోసం. అప్పుడు బావులు తవ్వే బావుల నీరు ద్వారా వ్యవసాయం చేసే పురాతన కాలంలో ఒక బావి పూడి చేస్తే ఇంకో బావి తవ్వేవాడు. ఆ విధంగా అక్కడ దేవుని యొక్క కృపచేత ఎక్కడ బావి తవ్వినా నీళ్లు పడుతూ ఉండేవి. ఆ తర్వాత ఆఖరికి దేవుడు సన్నిధిలో ప్రార్థన చేసి ఒక చోట గుడారం వేశాడు. 25 అతడు ఒక బలిపీఠం కట్టించి యెహోవా నామను ప్రార్థన చేసి అక్కడ తన గుడారం వేసెను. అప్పుడు ఇస్సాకు దాసులు అక్కడ బావి తవ్వారు. అంతటా అభిమేలకు వాళ్ళందరూ వచ్చి ఏమంటున్నారంటే 28 నిశ్చయముగా యెహోవా నీకు తోడయిండుట చూచితిమి గనుక మనకు అనగా మాకును నీకును మధ్య ఒక ప్రమాణం ఉండవలనియు మేము నిన్ను ముట్టక నీకు మేలే తప మరేమీ చేయక నిన్ను సమాధానముగా పంపివేసేదము గనుక
నీవును మాకు కీడు చేయకున్నట్లు నీతో నిబంధన చేసుకుందామని అనుకుంటమే. ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదము పొందినవాడవని. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరైతే బావులు పూర్తి చేశారో, ఎవరైతే శత్రువు లేక అసూయ పడ్డారో, ఆబీమెలెకు రాజు అతని అనుచరులు కూడా ఇస్సాకు దగ్గరకు వచ్చి నిశ్చయముగా యెహోవా నీకు తోడై ఉన్నాడు, నిశ్చయముగా యెహోవా నీకు తోడై ఉన్నాడు, దేవుడు నీవు దేవుని ఆశీర్వాదం పొందిన వాడవు అన్నారండి. సమాధానపడ్డారు. ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో, ఎవరైతే ఇబ్బంది పెట్టారో, ఇప్పుడు వచ్చి వారే నీవు దేవుని ఆశీర్వాదం పొందుకున్నావు. ఎందుకంటే ఇస్సాకు దేవుడు చెప్పిన మాట ప్రకారం అక్కడే ఉండి దేవుడు చెప్పిన రీతిలో పంట వేశాడు, దేవుడు చెప్పిన రీతిలో బావులు తవ్వాడు, దేవుడు చెప్పిన రీతిలో ఉన్నతమైన స్థితిలో ఆశీర్వదించబడి నూరంతల ఫలం పొందుకున్నాడు, నూరంతల ఆశీర్వాదం పొందుకున్నాడు. క్రమక్రమంగా అభివృద్ధి పొందుతూ అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉన్నాడు. ఉన్నతమైన స్థితిలోనికి ఇస్సాకు వెళ్ళాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క సంవత్సరం మనమందరం ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ సంవత్సరం ప్రభు చిత్తానుసారంగా నిర్ణయాలు చేద్దాం. ప్రభు చిత్తమైతే ఇది అది చేద్దాం, ప్రభు చిత్తమైతేనే ఈ సేవ చేద్దాం, ప్రభు చిత్తమైతేనే ఈ ప్రాంతంలో సేవ చేద్దాం, ప్రభు చిత్తమైతేనే ఈ మీటింగ్ ఏర్పాటు చేద్దాం, ప్రభు చిత్తమైతేనే ఈ ఉపవాస కూటాలు, ప్రభు చిత్తానుసారముగానే ఏదైనా మనం బ్రతికుండి చేయాలి. ఏ నిర్ణయం తీసుకున్నా కూడా, ఏ పని చేసినా, ఏ వాహనాలు తీసుకున్నా, ఏ గృహం కట్టినా, అది ప్రభు చిత్తమా కాదా, దేవుని యొక్క చిత్తానుసారంగా నిర్ణయాలు తీసుకున్నప్పుడు మీ జీవితాలలో ఏది కూడా లోటు ఉండదు. ఒకవేళ సమస్యలు వచ్చినా ఆ సమస్యలను కూడా దేవుడే మనపక్షంగా ఉండి ఆ సమస్యలకు పరిష్కారం అనుగ్రహించి మరింత అభివృద్ధి పొందే కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ సంవత్సరం, ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరూ కూడా మీ జీవితాల్లో, మీ కుటుంబాల్లో, మీ యొక్క మీ బిడ్డల విషయాల్లో కానీ, చదువుల విషయాల్లో కానీ, ఉద్యోగాల విషయాల్లో, వ్యాపారాల విషయాల్లో కానీ, అన్ని విషయాలలో కూడా దేవుని చిత్తానుసారంగా నిర్ణయాలు చేద్దాం. దేవుడిచ్చే ఆ నూరంతల అభివృద్ధి, నూరంతల ఫలం, నూరంతల ఆ ప్రతిఫలం, ఆ అభివృద్ధి, ఆ ఆశీర్వాదం. ఎందుకంటే దేవుని మాట విన్న వారి జీవితాల్లో, నేను నీ మాట చొప్పున వలవేస్తున్నా అన్నప్పుడు పేతురు జీవితాల్లో అద్భుతమైన రీతిలో ఆశీర్వాదం కలిగింది. ప్రభు చిత్తమైతే మనం ఇది అది చేద్దామని చెప్పుకుందాం. సొంత నిర్ణయాలు తీసుకుని, తొందరపాటు నిర్ణయాలు తీసుకుని, అప్పుల పాలైపోయి తిప్పలు పడకుండా దేవుని యొక్క వాక్యానుసారముగా, దేవుని చిత్తానుసారముగా, ప్రభు చిత్తమైతేనే ఈ కార్యం నేను చేస్తానని దేవుని సన్నిధిలో ప్రాధేయపడదాం. దేవుడు మాట్లాడే దేవుడు. ప్రార్థన చేసి కనిపెడదాం. దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఆయన చిత్తానుసారంగా నిర్ణయాలు తీసుకుని మనము మన కుటుంబాలు అభివృద్ధి పొందుదాం. తద్వారా దేవుని నామానికి మహిమ తీసుకుని వద్దాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించి సమృద్ధిగా నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, కృపగలిగిన దేవ, నీ ఘనమైన అద్వితీయమైన అతి శ్రేష్టమైన నామం బట్టి మీకు వందనాలు. మరి నాయన తండ్రి, ఈ వాక్యం ఎంతమంది అయితే అయ్యా మరి విన్నారో, ఈ మాటలు ఎంతమంది అయితే విన్నారో, వారి హృదయాలన్నీ కూడా తెరవబడినట్లుగా అయ్యా, ఈ సంవత్సరం వారు తీసుకున్న ప్రతి నిర్ణయంలో నీ చిత్తం ఉండునట్లుగా, నీ చిత్తానుసారంగా వారు తీసుకోవడానికి, ఆయా నిర్ణయాలు తీసుకోవడానికి కృపను దయచేయి. తద్వారా ఇస్సాకు పొందిన అభివృద్ధి, తద్వారా ఏలియా పోషించబడిన రీతిలో వారు పోషించబడ సహాయం చేయి. అంతేగాని ప్రభా, అయ్యో నయోమిలాగా లోతులాగా నా నిర్ణయాలు చేసి అయ్యా ఎవరు కూడా నాయన తండ్రి అయ్యా నాయన ఇప్పటికే ఒకవేళ నష్టపోయి ఉంటే నాయన వారికి ఇంకా తిరిగి నాయన సమృద్ధి అనుగ్రహించండి. వారికి శుభకరమైన ఒక సమయోచితమైన జ్ఞానమును, శుభకరమైన ఆనవాళ్ళను ప్రసాదించి ఇప్పటి నుండి అయినా ఇక నుండి అయినా ప్రభా నీ చిత్తము చేయడానికి వారు లోబడి అయ్యా నీ చిత్తం కొరకు కనిపెడుతూ ఉండగా అద్భుతమైన రీతిలో వారికి మార్గమును సరళం చేసి నీ చిత్తానుసారంగా నిర్ణయాలు తీసుకుని తిరిగి వారి నష్టమంతా కూడా మళ్ళీ అయా రెట్టింపు ఆశీర్వాదంతో నింపబడి వారికి కుటుంబాలలో, అయా వారి యొక్క ఉద్యోగాల వ్యాపారాలలో, వారి వ్యవసాయంలో, వారి పాడి పంటల్లో అభివృద్ధి పొందడానికి సహాయం చేయమని వేడుకుంటూ అయా అడగక మరిచిను అనుగ్రహించండి. ఈ కార్యక్రమం ద్వారా అనేక మందికి ఆశీర్వాదం దయచేయమని యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన పునరుద్ధారుడైన జీవము కలిగిన నామములో అడిగి స్తుతించి ఘనపరిచి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనములు. మీ ప్రార్థన అవసరతలకు సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ యెహోషువా కమ్మెల, బేతేలు ప్రార్థనా మందిరం, లేలగరువు, గూడూరు మండలం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్ 521-366. మా ఫోన్ నంబర్ 7842711637. విశాల స్థలములో
ఉన్నత కృపతో